హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జాహ్నవి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఈజీగా సింపుల్గా కట్లు పొయ్యి మీద ముస్లిం స్టైల్లో మటన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా దమ్ బిర్యానీ చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి ఈ విధంగా చేసుకొని తిన్నాము, చాలా టేస్టీగా ఉన్నింది. నార్మల్ మనకు దొరికే బయట కింద మసాలా అలాగే పైన రైస్ వేసి మిక్స్ చేసి ఇస్తారు కదా, దానికన్నా కూడా ఈ విధంగా చేసి చూడండి దమ్ బిర్యానీ, చాలా టేస్టీగా ఉంటుంది. ముందు పొయ్యి వెలిగించుకోవాలి, తర్వాత బిర్యానీ దబర్ని పెట్టేసుకొని ఉల్లిపాయల్ని యాడ్ చేసుకుంటున్నాను. 2 కేజెస్ రైస్, అలాగే 2 కేజెస్ మటన్కి 1/2 కేజీ ఉల్లిపాయలు సరిపోతాయి. ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. అలాగే 150 ml ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. బిర్యానీ మసాలా దినుసులను అన్నిటినీ యాడ్ చేసేసుకోవాలి. బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు అన్నిటినీ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మామూలు స్టవ్ మీద కన్నా ఈ విధంగా పొయ్యి మీద చేశారంటే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న పుదీనా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కారం 1-2 టేబుల్ స్పూన్ల దాకా యాడ్ చేసుకోండి. మనం మటన్ ఉడికించేటప్పుడు కూడా 1-2 టేబుల్ స్పూన్ల దాకా కారాన్ని యాడ్ చేసాము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 150 గ్రామ్స్ దాకా యాడ్ చేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. 10 నుంచి 15 దాకా పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. కారం మీకు తగినట్లుగా అడ్జస్ట్ చేసుకొని యాడ్ చేసుకోండి. పెరుగు కూడా 150 ml దాకా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు టమోటాలు కూడా 1/2 కేజీ దాకా తీసుకొని ఫైన్గా చాప్ చేసుకొని వాటిని కూడా యాడ్ చేసేసుకొని ఆయిల్ అంతా బాగా సపరేట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. అలాగే బిర్యానీ మసాలాను కూడా 2 స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర బిర్యానీ మసాలా లేకపోతే గరం మసాలాను కూడా 2 స్పూన్లు యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు మనకు ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి. ముందుగా మేము ఏం చేసుకున్నామంటే మటన్లో ఉప్పు, కారం, పసుపు వేసుకొని వాటర్ వేసేసుకొని ఉడికిచ్చి రెడీగా పెట్టేసుకున్నాము. 5 విజిల్స్ ఉడికిచ్చారంటే మనకు పర్ఫెక్ట్గా మటన్ ఉడికిపోతుంది. ముందుగా ఈ విధంగా ఉడికిచ్చేసుకున్నారంటే మనకు బిర్యానీ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అలాగే బియ్యానికి కూడా ఎసురుని ఒక దబర్లో పెట్టుకోండి. టేస్ట్కి తగినంత ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి. ఎసురు తెల్లిన తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న 2 కేజీలు బాస్మతి రైస్ని యాడ్ చేసేసుకుంటున్నాము. 1/2 కుక్ చేసుకుంటే సరిపోతుంది రైస్ అనేది. చూసారు కదా, టమోటాలు బాగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న మటన్ పీసెస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి. బియ్యము జస్ట్ 1/2 కుక్ అయితే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా నలిపినప్పుడు తునిగితే సరిపోతుంది. ఇప్పుడు ఆ వాటర్ని అంతా సపరేట్ చేసేసుకోవాలి. మటన్ వేసి కాసేపు మగ్గించిన తర్వాత మనం ముందుగా వార్చి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్, ఈ విధంగా తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. తక్కువ క్వాంటిటీతో చేసుకున్న ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు బియ్యము అలాగే మటన్ గ్రేవీ అంతా కలిపేసుకోవాలి. ఫాస్ట్గా కలిపేయకుండా నెమ్మదిగా కలుపుకోండి, అప్పుడు బియ్యం అనేటివి ఇరగకుండా ఉంటాయి. చూసారు కదా, ఈ విధంగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకొని మనం ముందుగా వార్చుకున్నాం కదా గంజి, దాన్ని 1-2 గ్లాసుల దాకా యాడ్ చేసుకోండి. ఆ మసాలా బియ్యం అంతా ఈక్వల్గా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2 స్పూన్ల దాకా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి. అలాగే లెమన్ని కూడా 1 ఫుల్ లెమన్ని స్క్వీజ్ చేసేసుకోండి. కింద మంటని పూర్తిగా తగ్గించేసుకోవాలి. ఆ కర్రలన్నీ బయటకు తీసేసి సెగ మాత్రం ఉంటే సరిపోతుంది. బాగా ఎక్కువ మంట ఉంటే తగ్గించేసుకోండి, లేదంటే బిర్యానీ అడుగంటేస్తుంది. మొత్తాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టేసుకొని పైనుంచి కింద బొగ్గులు కొంచెం తీసుకొని ఈ విధంగా పైనుంచి దమ్ వేసుకున్నారంటే మనకు ఆ పైన సెగకి కింద సెగకి బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది. మంట మొత్తాన్ని తీసేయండి. పైనుంచి ఈ విధంగా బరువైన దాన్ని ప్లేస్ చేశారంటే మనకు ఆవిరి అనేది బయటకు పోకుండా బిర్యానీ పర్ఫెక్ట్గా దమ్ అయిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా
ఒక 10 to 15 minutes వరకు అలాగే వదిలేసాము. ఆ తర్వాత తీసి పక్కన పెట్టేసి ఒక 10 minutes అయిన తర్వాత ఓపెన్ చేసి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. పొయ్యి మీద చేసాం కదా, చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.